అలాగే 5 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు కూడా బిజీ బిజీగానే గడిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో పాటు రెండు దేశాల ప్రధానులతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం. 5 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు బిజీ బిజీగా గడిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో పాటు రెండు దేశాల ప్రధానులతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో తొలిసారి వైట్ హౌస్ లో భారత కాలమానం ప్రకారం గత రాత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఉధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించిన అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవడం చరిత్రాత్మకమని కొనియాడారు. ప్రపంచానికి కమలా హారిస్ ఒక స్ఫూర్తి అని ప్రశంసించారు. భారత్ అమెరికా సహజ భాగస్వాములని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సమన్వయం సహకారం పెరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా కమలా హారిస్ ను ప్రధాని మోదీ భారత పర్యటనకు ఆహ్వానించారు. और सबसे पुरानी डेमोक्रेसीज के रूप में भारत और अमेरिका नेचुरल पार्टनर है और हमारा तालमेल और सहयोग भी निरंतर बढ़ता जा रहा है. कोविड हो, क्लाइमेट हो या फिर क्वाड, सभी पर अमेरिका ने बहुत ही महत्वपूर्ण. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ అమెరికాకు భారత్ ప్రత్యేక భాగస్వామి అని పేర్కొన్నారు. టీకా ఎగుమతుల పునరుద్ధరణపై భారత్ ప్రకటనను కమలా హారిస్ స్వాగతించారు. కరోనా ప్రారంభంలో టీకాలకు భారత్ వనరుగా ఉందని అన్నారు. కరోనా ఉధృతిలో భారత్కు సహకరించినందుకు గర్వంగా ఉందని కమలా హారిస్ పేర్కొన్నారు. భారత్లో రోజుకు కోటి మందికి టీకా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. It is imperative that we defend democratic principles and institutions within our respective countries and around the world. I know from personal experience and from my family of the commitment of the Indian people to democracy and to freedom and to the work that may be done and can be done to imagine and then actually achieve our vision for democratic principles and institutions. India, of course, is a very important partner to the United States. Throughout our history, our nations have worked together, have stood together to make our world a safer and stronger world, be it COVID-19, the climate crisis, and the importance of our shared belief in a free and open Indo-Pacific region. Pradhan Mantri Narendra Modi, Australia Pradhani Scott Morrison, Japan Pradhan Mantri ఒషిహిదే సుగాతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్లో తెలిపింది. నరేంద్ర మోదీ స్కాట్ మోరిసన్ల మధ్య సమావేశం ఆస్ట్రేలియాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయమని భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాక్సి ట్విట్టర్లో తెలిపారు. ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై వారిద్దరూ చర్చించారని అన్నారు. మీటింగ్ విత్ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మోరిసన్ వాస్ ద ఫస్ట్ ఇన్ పర్సన్ మీటింగ్ దట్ ద టూ లీడర్స్ హావ్ హెల్డ్ ఇన్ ద పోస్ట్ పాండమిక్ పీరియడ్. దే డిస్కస్డ్ అ బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్ విచ్ కవర్డ్ బయోలాటరల్ రీజనల్ అండ్ గ్లోబల్ ఇష్యూస్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్. దే నోటెడ్ విత్ సాటిస్ఫాక్షన్ ద హై లెవెల్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ ద టూ కంట్రీస్, particularly the first recently held India-Australia 2+2 dialogue, which was held in New Delhi. They reviewed progress since the last leaders' summit that was held virtually in June 2020, and they resolved to continue their close partnership and cooperation for the mutual well-being of both sides. జపాన్ ప్రధానమంత్రి ఒషిహిదే సుగాతో కూడా నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రెండో పసిఫిక్ ప్రాంతం, ప్రాంతీయ పరిణామాలు, వాణిజ్యం, డిజిటల్ ఎకనామీ వంటి అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ది టూ ప్రైమ్ మినిస్టర్స్ డిస్కస్డ్ ఎక్స్చేంజ్ వ్యూస్ ఇన్ రీసెంట్ గ్లోబల్ డెవలప్మెంట్స్ ఇన్క్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్. దే ఆల్సో రీఅఫర్మ్డ్ ద కమిట్మెంట్ టువర్డ్స్ ద ఫ్రీ ఓపెన్ ఇన్క్లూసివ్ ఇండో పసిఫిక్ రీజియన్.
They agreed to enhance bilateral security and defense cooperation, including in the areas of defense equipment and technologies. The two prime ministers reaffirmed their commitment to advance efforts to facilitate the smooth and timely implementation of the Mumbai-Ahmedabad high-speed rail project. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు ప్రముఖ కంపెనీల సీఈఓలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో ఈయామన్, యాడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఫస్ట్ సోలార్కు చెందిన మార్క్ వెడమర్, జనరల్ ఆటమిక్స్కి చెందిన వివేక్ లాల్, బ్లాక్స్టోన్ కంపెనీకి చెందిన స్టీఫెన్ ఏ షార్జ్మాన్తో జరిగిన సమావేశాల్లో ప్రధాని అనేక అంశాలనే చర్చించారు. భారత సంతతికి చెందిన యాడోబ్ సీఈఓ శంతన్ నారాయణ్తో సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా పథకం గురించి ప్రధానంగా చర్చించారు. ఆరోగ్యం, విద్య, పరిశోధన రంగాల్లో డిజిటల్ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంపై వీరి మధ్య చర్చ జరిగింది. జనరల్ ఆటమిక్స్ సీఈఓ వివేక్ లాల్తో జరిగిన సమావేశంలో భారత రక్షణ పరిజ్ఞాన రంగం బలోపేతం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం, ఇతర సంస్కరణల గురించి చర్చించారు. చిప్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో ఆమన్తో భేటీలో భారత్లో టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడుల గురించి చర్చించారు.